విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దృశ్యం 2 మలయాళంలో ఈ ఇయర్ స్టార్టింగ్ లో డిజిటల్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న బ్లాక్ బస్టర్ దృశ్యం 2 సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉండగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా జస్ట్ ప్రెస్ మీట్ లో పెట్టేసి సినిమా గురించి కొన్ని మాటలు చెప్పేసి ట్రైలర్ ను సడన్ గా రిలీజ్ చేసేశారు. అయినా కానీ ఉన్నంతలో మేకర్స్ ట్రైలర్ ను బాగా ప్రమోట్ చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ ఓవరాల్ గా అనుకున్న రేంజ్ అయితే రీచ్ ను ఈ సినిమా ట్రైలర్ సొంతం చేసుకోలేదు. ఎలాంటి అప్డేట్స్ లేకుండా సడన్ గా ట్రైలర్ రిలీజ్ చేసినా కానీ ఓవరాల్ గా 24 గంటల్లో పూర్తయ్యే సమయానికి వ్యూస్ పరంగా మంచి వ్యూస్ కొంటే దక్కించుకున్నప్పటికీ లైక్స్ పరంగా మాత్రం భారీగా నిరాశపరిచింది దృశ్యం 2 ట్రైలర్. 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి యూట్యూబ్ లో 4.25 మిలియన్ల అప్డేటెడ్ వ్యూస్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ లైక్స్ పరంగా 54,000 లైక్స్ ను మాత్రమే సొంతం చేసుకుంది. దాంతో వ్యూస్ పరంగా లైక్స్ పరంగా ప్రీవియస్ రికార్డులను ఏవీ అందుకోలేకపోయిన ఈ ట్రైలర్ సీనియర్ హీరోల పరంగా వెంకటేష్ నటించిన ఇది వరకు సినిమానే చూసుకున్న నారప్ప సినిమాకు 24 గంటల్లో 6.3 మిలియన్ల వ్యూస్, 184,000 పైగా లైక్స్ దక్కాయి. ఆ ట్రైలర్ తో పోల్చితే కనీస బజ్ ను కూడా క్రియేట్ చేయలేకపోయింది దృశ్యం 2 ట్రైలర్. ఇక సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 25న డిజిటల్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉంది. మరి సినిమా ఎంతవరకు ఒరిజినల్ ను మరిపించి మెప్పించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.